ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా 21వ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహిస్తున్నామని నెల్లూరు జిల్లా కోవూరు ఎంపీడీఓ శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నారు. అదే రోజున ఫలితాలను వెల్లడించి సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే ఎన్నికల్లో కోవూరు మండల ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీడీఓ శ్రీహరి కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి, ఈవో పీవో ఆర్డీ కల్పన మరియు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. నాలుగో విడత నెల్లూరు డివిజన్ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడతలో మన కోవూరు మండలం కూడా నాలుగో విడతలు ఉంది కాబట్టి సో రేపటి నుంచి పోలింగ్ పర్సన్స్ అందరూ కూడా మండలానికి వస్తారు. సో ఎల్లుండు 21వ తేదీ ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ జరుగుతుంది. సో పోలింగ్ స్టేషన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ దగ్గర పోలింగ్ పర్సన్లకు వచ్చేందుకు వాళ్ళకి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు అయితేనేమి, అదేవిధంగా పోలింగ్ స్టేషన్కి రావాల్సినటువంటి బ్యాలెట్ పేపర్ కానీ పోలింగ్ సామాగ్రి కానీ అన్నింటిని కూడా సిద్ధం చేయడం జరిగింది. పోలింగ్ పర్సన్స్ యొక్క వసతిని కూడా మెరుగుపరచడం జరిగింది. వాటికి కూడా అన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బ్యారికేడ్లు అవసరమైన దగ్గర అన్ని కూడా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఇస్తున్నాము. పోలింగ్ పర్సన్ ఓటర్లకు ఎవరైతే ఉన్నారో ఏ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందని తెలియజేయడం కోసంగా అందరికీ కూడా ఓటర్ స్లిప్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం లోపల ఓటర్ స్లిప్లను కూడా పంపిణీ చేయడం అనేది పూర్తవుతుంది. తర్వాత కౌంటింగ్ సంబంధించి కూడా అన్ని పంచాయతీల్లో మేజర్గా ఉన్నటువంటి హై స్కూల్గా ఉన్నా కానీ లేకపోతే అక్కడ యూపీ స్కూల్ కానీ వాటన్నిటిలో కూడా కౌంటింగ్ కూడా సిద్ధం చేయడం జరిగింది. 3:30కి పోలింగ్ అయిపోయిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల నుంచి మొత్తం పోలింగ్ మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కౌంటింగ్ కేంద్రానికి తెప్పించి సో 4:30 నుంచి అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తయిపోయి ఎన్నికలు ఎవరు గెలిచినారనేది డిక్లేర్ చేసిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రతి పంచాయతీకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకున్నటువంటి 10 గ్రామ పంచాయతీలో 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినాయి. ఇంకా మిగిలిన 8 గ్రామ పంచాయతీల్లో కూడా రేపు పోలింగ్ 21వ తేదీ పోలింగ్కి అదేవిధంగా కౌంటింగ్కి అన్ని రకాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. యంత్రాంగాన్ని అందరూ కూడా సిద్ధం చేస్తున్నాం. పోలింగ్ కేంద్రానికి సామాగ్రి కానీ పోలింగ్ పర్సన్స్ కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.